అతను ఒక వ్యాపారవేత్త, ఇప్పటి దాకా అతను కులాదేవుడు తీసుకొచ్చాడండి. లేదు లేదు, ఇప్పటి వరకు లేదు, నిన్ననే ఆయన విజయసాయి రెడ్డి గారు తెచ్చారు. ఇంకా నెక్స్ట్ 1x1 మాట్లాడతారేమో, ఇంకా నెక్స్ట్ మాట్లాడతారేమో మాణికరావు గారు, చూడాలి. రైట్, మనతోటి సింగళూరు శాంత్ ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంత్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ప్యానెల్లో ఉన్న ఇది మాణికరావు గారికి సోదరుడు, మా చిన్నపరెడ్డి గారికి, చూస్తున్న వీక్షకులకు, ముందుగా ఇవాళ డాక్టర్ బిఆర్ సాహెబ్ బాబా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ, రెండోది నిన్న షాల్ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్ విజయవంతమై విదేశీ ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లి మన శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలుపుతూ, ఇక విషయానికి వస్తే కాకినాడ పోర్టు ఇప్పుడు ప్రస్తుత టాపిక్లో కేంద్ర బిందువు, ముద్దాయిలు అందులో ఉన్న ముద్దాయిలు ఇప్పుడు కేంద్ర బిందువు అయ్యారు మన టాపిక్. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు 125,000 మాటలు మాట్లాడారు, మా పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా వినిపించారు. అవును, కేవీరావు గారి గురించి తప్పేం లేదు. ఎవరైనా అన్యాయంగా అక్రమంగా దోచుకొని ఎదిగితే, ఎందుకంటే వీళ్ళ పార్టీ కాన్సెప్ట్ డిపిటీ అని ఇది చెప్తుంటారు జగన్ దోచుకో పంచుకో తినుకో. ఓకే, దోచుకో పంచుకో తినుకో. అయితే ఆయన వరకు వచ్చేటప్పటికి దోచుకో తినుకో తప్ప పంచుకో అనేది ఉండదు. కింద వాళ్ళు ఎవరైనా చేస్తే దోచుకో పంచుకో తినుకో. సరే, అది అక్కడికి వదిలేస్తే కేవీరావు దుర్మార్గుడు. ఓకే, జగన్ రెడ్డి ప్రకారము, విజయసాయి రెడ్డి ప్రకారము, ఈవెన్ మా సోదరుడు మాట ప్రకారం కూడా దుర్మార్గుడు. సరే, ఏది ప్రకారం అయినా సరే దుర్మార్గుడు. మాట ఒక మాట వినబ్బా, వినబ్బా, అతను దుర్మార్గుడు అని చెప్పేసి పాయింట్ బ్లాంక్ అతని మీద పెట్టి ఆస్తులు రాసుకుంటారా? ఇది చట్టపరమైన పాలన అంటారా? ఎవరు చేస్తారు ఇటువంటి పనులు? ఉగ్రవాదులు మాత్రమే చేయగలరు. ఎటువంటి ఉగ్రవాదులు? ఆర్థికంగా ఉగ్రవాదిగా కీర్తించబడ్డ వాళ్ళే చేయగలరు. ఆర్థిక ఉగ్రవాద కీర్తించబడిన వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో? మన ఘనమైన సుప్రీంకోర్టు చేత మీకే వదిలేస్తున్నారు ఆ యొక్క ఆలోచన. ఇకపోతే మీరు విజయసాయి రెడ్డి, సరే మా మాణిక్యాలరావు గారు చెప్పారు విజయసాయి రెడ్డి గురించి, దానికి లోతుగా పెళ్ళను కానీ ఆయన పరువు రాష్ట్రం దావా వేస్తామంటున్నారు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అందరి మీద. అదే పరువు రాష్ట్రం దావా హైకోర్టులో వేస్తా అంటున్నారు, వేసుకోమని నిర్భంతరం వేసుకోమనండి. అందులో పెద్ద ఎవరో పెద్దలు చెప్తారు, మీ హక్కులు మేము కాదంటావా? బెయిల్ కూడా వెళ్ళనన్నారు, మంచిది, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండండి. కానీ విక్రాంతి రెడ్డి వెళ్ళాడు కదా, ఈ విక్రాంతి రెడ్డి స్నేహితుడే కదా, ఆ రోజు పోర్టు బోర్డులో వచ్చింది మురళీధరన్. మరి విక్రాంతి రెడ్డికి పాత్ర లేదంటారేంటి? మరి విక్రాంతి రెడ్డికి పాత్ర లేదన్నప్పుడు విక్రాంతి రెడ్డి ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు హైకోర్టుకి? పైగా అతను వాదన ఏంటి, జగన్ అపఖ్యాతి పాలు చేయడానికి కేసు అంటున్నాడు. ఇక్కడ అతను చెప్పాల్సింది ఏంటి, నాకు ఈ కేసుకు సంబంధం లేదు, నాకు జగన్ రెడ్డికి సంబంధం లేదు, నా తండ్రి విజయ వైవి సుబ్బారెడ్డి అయినంత మాత్రం, కొడుకు అయినంత మాత్రం నాకు ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పాలా? కానీ జగన్ రెడ్డి నిలకెత్తడానికి పెట్టారని చెప్తున్నాడు ఏంటి? ఇక్కడ ఏదో తేడా కొడతలేదా? ఓకే, అంటే అంటే ఇప్పుడు మీరు అనేది విజయసాయి రెడ్డి గారు నాకు ఈ కేసుకి సంబంధం లేదు అన్నారు, కానీ అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకు సంబంధం లేదని అనలేదంటారా? మరి అందులో ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడు జనాలకు వదిలేద్దాం మనం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడాలకో పాపం మా వాడు మా సోదరుడు దించుకుంటాడు, కానీ భావం జనాలకు అర్థం అవుతుంది. ఓకే, ఇకపోతే ఈ కేసు ఆంధ్రాలో ఎట్లా నమోదు చేస్తారు? నమోదు చేయాల్సింది తెలంగాణలో కదా, ఎందుకంటే షేర్ల బదలాయింపులు అది జరిగింది తెలంగాణలో కదా అంటాడేంటి? అంటే షేర్ల బదలాయింపులు జరిగినాయని ఒప్పుకున్నట్లే కదా, అందులో నీ పాత్ర ఉన్నట్లు కదా. మరి నువ్వు మొదటి ముద్దయ్య కాకుండా ఎక్కడికి పోతా? రెండో ముద్దయ్యగా విజయసాయి రెడ్డి వచ్చాడు. ఎందుకు వచ్చి ఆ ఆడిట్ కంపెనీల ద్వారా దొంగ రిపోర్ట్ ఇచ్చి నష్టాలు వచ్చాయని 930 కోట్లు చిల్లర. మరి ఆ 930 కోట్ల చిల్లర నిజంగా అది నష్టం అయ్యి ఉంటే
మరి వీళ్ళ చేతికి వచ్చినప్పుడు 9 కోట్ల కింద ఎట్లా మారిపోయింది ఒక్కసారిగా? అదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సిన భాగం కదా, అంటే ప్రజలకు చెందాల్సింది కదా. మరి ఒక్కసారిగా అది ఎక్కడ ఆవిరైపోయింది? మరి ఇవన్నీ లోతుగా విచారణ జరగాల్సిన అవసరం లేదా, నిధులు తేల్చాల్సిన అవసరం లేదా? పోనీ మరి ఈ ఆడిట్ కంపెనీ ఎవరిది? మన ఆడిటర్ విజయసాయి రెడ్డి గారికి పరిచయం ఉన్న వాళ్ళది. బెయిల్కి వెళ్ళాలంటున్నావు, మంచిది. ఎందుకంటే ఈ కేసు ఎటువంటి కేసు అంటే జీవితకాల శిక్ష పడే కేసు కాబట్టి నేరుగా అరెస్ట్ చేసి తీసుకుని బొక్కలో పెట్టేయచ్చు, ఇందులో డౌట్ ఏం అక్కర్లేదు. కాబట్టి నేరుగా వెళ్ళి కూర్చో. అందుకనే అంటున్నావు బాబు నాయుడు బతుకుంటే అనే మాట ఇప్పుడు నీకు అర్థమైంది. వచ్చే ఎన్నికల తర్వాత అంట 5-10 సీట్లు మాత్రమే టీడీపీకి వస్తాయంట, జనసేన గురించి మాట్లాడలేదు అనుకోండి. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మరి ఇప్పుడు 11 సీట్లు ఎందుకు పడిపోయారో చెప్పాలిగా, దాని గురించి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడరు ఏమిటో ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్మాదులకి పిచ్చి పరాకాష్ట చేయండి. పిచ్చి పరాకాష్ట చేసినప్పుడు వచ్చే ప్రేలాపనలు అంటాం వీటిని ప్రేలాపనలు అంటాం. అంటే ఏమి చేటు చేతగానోడు మాట్లాడు. నిజంగా నువ్వు ఈ కేసులో నే భాగస్వామి కాదు, నేరస్తుడివి కాదు అనుకుంటే నీ వాదన వేరుగా ఉంటుంది. నేను ఎక్కడా నేరం చేయలేదు, నా పాత్ర ఏమీ లేదు, కేవీ రావు అనవసరం ఈ కేసు నిరికించాడు, పరువు నష్టం దావా వేస్తానన్నంత వరకు సమంజసం. కానీ పరువు నష్టం దావా ఎప్పుడు వేయగలవు నువ్వు? నీ మీద వచ్చిన ఆరోపణ అబద్ధం అని తేలిన తర్వాత. అంటే ఇప్పుడు ముందు ముందు వేయడానికి లేదా శాంతి ప్రసాద్ గారు? ఎట్లా వేస్తారండి అంటే ఆరోపణ నా మీద, ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చి ఆరోపణ చేశారనుకోండి, మీరు ఆరోపణ రుజువు కాని పక్షం తర్వాత మాత్రమే మీరు చేసిన ఆరోపణ మీద పరువు నష్టం దావా వేయచ్చు. అంతేగాని ఈ దీని మీద ఇష్యూ కోర్టు కేసులు ఉన్నప్పుడు చేయడానికి లేదా ఆప్షన్? లేదు కదండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉంది, అది విచారణ స్టేజ్ లో ఉంది. ఓకే, నిజాలు ఇంకా నిప్పు తేలేదు. ఎఫ్ఐఆర్ కట్టగానే కాకరిజిపుల్ అఫెన్స్, అందులో లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడింది కాబట్టి ముద్దారు. చూపించినంత మాత్రం నీ పరువు పోయింది అనుకుంటే అది నీ కర్మ. దాని వల్ల పరువు నష్టం దావేస్తావంటే నీ యొక్క ఇంగిత కనీస ఇంగిత పరిజ్ఞానం కూడా లేని నువ్వు ఒక అజ్ఞానివని ప్రపంచానికి చాటి చెప్పుకున్నావు. ఎప్పుడు కేసుల్లో పరువు నష్టం వస్తుంది నీకు? తప్పుడు కోర్టు నిర్ధారించిన తర్వాత నీ మీద పెట్టిన తప్పు కేసు, నిన్ను అనవసరంగా ఇందులో ఇరికించారని కోర్టు చెప్పితే ఓకే. లేదు విచారణలో, సారీ విచారణలో ఇతను ముద్దాయి కాదు, ఇతని మీద అనవసరంగా ఆరోపించారు, ఇతని పేరును మేము తొలగిస్తామని చెప్తే అప్పుడు నీకు హక్కు వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే దీన్ని పిచ్చివాడి ఉన్మాది ప్రేలాపనలు, పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళి ఏం మాట్లాడో తెలియకుండా గొట్టాల ముందుకు వచ్చేసి స్థాయి మర్చిపోయి పార్లమెంట్ లో కూడా చాలా వల్గర్ భాష మాట్లాడాడు ఆ రోజుల్లో. కాబట్టి ఇటువంటి వ్యక్తుల సమాజంలో వీళ్ళ పెద్దలు ఆర్థిక ఉగ్రవాదం చేసే వాళ్ళకి సహకరించే వ్యక్తులు వీళ్ళు. ఈ వీళ్ళన్నీ ఎక్కడికి పో, సుప్రీంకోర్టుతో ఆర్థిక ఉగ్రవాదం చర్చించబడ్డ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాడు. అయితే విక్రాంత్ రెడ్డి అసలు ఆ మాట తన యొక్క బెయిల్ అప్లికేషన్ లో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? జగన్ రెడ్డిని బదనామం చేయడం కోసం పెట్టిస్తని జగన్ రెడ్డి పేరు ఎంత మటుకి అందులో రాలా, ముద్దాయిగా రాలా? కేవలం అంటే ఆయన వెనక ఆయన బ్లెస్సింగ్ తోటి చేశారని ఆరోపణ వచ్చింది, కానీ ముద్దాయిగా ఆయన పేరు ఏమి రాలేదు. అది ఆరోపణ మాత్రమే, ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చిన దాంట్లో ఒక ఆరోపణ. ఓకే, ఒక ఎలిగేషన్ అంటే మా భాష లీగల్ భాషలో. ఓకే, ఆ ఎలిగేషన్ అనేది చట్టపరంగా ప్రూవ్ చేయాల. కాకపోతే జగన్ రెడ్డికి బాగా తెలుసు స్కిల్స్ గేమ్ లో చంద్రబాబు నాయుడు నిరూపించారు కదా, ఒక చిన్న మాట పట్టుకుని అక్కడ లేని ఆధారాలు పట్టుకుని తనకు ఆ గతి పట్టుద్దని తెలుసు. తెలుసు జగన్ రెడ్డికి తనకు అటువంటి గతి పట్టుద్ది, ఈ కేసులో పట్టబోతని కూడా తెలుసు. అందుకనే ఈ హాహాకారాలు, ఈ కర పిచ్చి పనులు, ఉన్మాద ఓలలో
అది కూడా మీడియా గొట్టాల ముందుకు వచ్చి అసలు ఎప్పుడు కుర్చున్నాడు ఈ లెవెన్ మోహన్ రెడ్డి అని కొత్తగా ఇతను తీర్పిచ్చారు, మంచిది ప్రజలు ఇచ్చారు. 11వ తారీఖు నాడు ప్రజల్లోకి వస్తానండి. ఈ సింబాలిజం ఏంటో అర్థమై సావట్లేదు జనాలకు. ఇది జనవరి సంక్రాంతి తర్వాత అన్నారు. 11వ తారీఖు నుంచి పేపర్లు వచ్చింది సార్ వారి యొక్క. 11వ తారీఖు ఎందుకు వచ్చిందంటే 11వ తారీఖు 6 నెలలు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వానికి. అంటే 6 నెలలు పూర్తయిన ఒక్కరోజు కూడా అక్కడ ఇక ఆ రోజు నుంచే మొదలెట్టారు. ఇక మొదటి నెలలోనే వెళ్ళాడు రాష్ట్రపతి పాలన, రాక్షస పాలన ఈ పాలన అంటే దీన్ని రద్దు చేయాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని 2 రోజులు ఢిల్లీ యాత్ర పెట్టుకుందాం అనుకుని వెళ్ళాడు. అక్కడ వీధి నాటకం ప్రదర్శించాడు. అక్కడ ఆధారాలు అని అడిగారు. చూపించలేక మొహం చేయలేక మధ్యాహ్నం దుకాణం ఎత్తుకుని వచ్చాడు ఆంధ్ర. ఇప్పుడు 6 నెలలు కూడా ఆగలేకపోతుంది, 6 నెలలు ముగిసింది అన్న రోజు వచ్చాడు. అది కాకతాళీయంగా 11వ తారీఖు రావటం, 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం, ఈ పార్టీకి ఈయనకు ఉన్న లింక్ ఏంటో మాకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళ సాక్షి చాలా డిబేట్ లోనే ఒకప్పుడు ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడంటే జూన్ 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఏంటో అంతా 11 చుట్టుంది. ఒక్క విషయం చెప్తున్నాను, మీలో సిన్సియారిటీ ఉంటే ఫేస్ చేయండి. మొన్న నిన్న కూడా ఇక ఏదో ఛానల్ చూసాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టారంటే పోక్స అసలు అక్కడ తప్పుడు కేసు కాదు, అది చట్టపరంగా పెట్టాల్సిన కేసు. పోలీసులు స్వీయమూటగా పెట్టాలా, పోలీసులు స్వీయమూటగా పెట్టాలా, ఎవరో తండ్రిని తీసుకొచ్చి అతను అట్లా అనేది ఎట్లా అనేది. ఈ కాకమ్మ కబురు పనిచేసి చట్టాల ముందు మీరు మీడియా గొట్టాల ముందు మీరు ఈ టీవీ డిబేట్ లో మీరు మాట్లాడుకోండి సానుభూతి కోసం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్క అర్హుడే పోక్సో కేసు కింద, ఎందుకంటే వీడియోలు ఉన్నాయి. ఆ మహిళ ఎవరు మైనర్ బాలిక పేరు చెప్పాడు, ఏ స్కూల్ చదువుకుని చెప్పాడు, ఈ చెప్పకూడదు చట్ట ప్రకారం. ఓకే తెలిసినా కూడా చెప్పకూడదు, చెప్పాడు అనే దానికి వీడియోలు ఉన్నాయి. పక్కన తండ్రి ముంచుని ఉన్నాడు, ఆటోమేటిక్ ఆ వీడియో సాక్ష్యమే అతను ముద్దాయని స్వయంగా నిర్ణయించినట్లు లెక్క. పోలీసులో పెట్టాలా విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కేసు విషయంలో మరింత జైలు పాలు కాక తప్పులోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. చెన్నప్రెడ్డి గారు సార్ అంటే